హాయ్ వ్యూయర్స్, సునీత ప్లేబ్యాక్ సింగర్ గాను, యాంకర్ గాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను మనందరికి బాగా పరిచయమే. అలాగే సునీత తన ప్రయాణాన్ని ఎప్పుడు ప్రారంభించింది, తన ప్రయాణంలో అందుకున్న విజయాలేంటో తెలుసుకోవాలనుందా? అయితే చూడండి, సునీత మే 10, 1978 ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఆమె జన్మించారు. ఆమె తల్లిదండ్రులు శ్రీ ఉపద్రస్త నరసింహారావు, శ్రీమతి సుమతి. వీరిద్దరూ అక్కడ విజయవాడ మరియు గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఒక సంగీత ప్రేమికులుగా అందరికీ బాగా పరిచయమే. అయితే సునీత తన 3వ ఏటనే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. తన 15వ ఏట ఓ ప్లేబ్యాక్ సింగర్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తన మొట్టమొదటి పాట గులాబీ చిత్రంలోని ఈవేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. ఈ పాట ఎంతో ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆమె చాలా మంది గొప్ప గొప్ప సంగీత దర్శకుల దగ్గర చాలా కాలం పనిచేస్తూ వచ్చింది. అంతేకాదు, తను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చాలా మంది హీరోయిన్స్ కి తన గాత్రాన్ని అందించింది. జెనీలియా, సదా, అనుష్క, సౌందర్య ఇలా చాలా మంది అగ్ర హీరోయిన్స్ కి తన గాత్రాన్ని అందించింది. జెమిని టీవీ, ఈటీవీ, మా టీవీ మరియు దూరదర్శన్ వంటి ఛానల్స్ లో ఆమె సంగీతానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా కూడా వ్యవహరించారు. ఆమె తన కెరీర్ లో 2 నేషనల్ అవార్డ్స్, 8 నంది అవార్డ్స్ అందుకున్నారు. అంతేకాదు, ఇంకా తన విదేశాల్లో కూడా చాలా సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. సో మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి టాప్ తెలుగు మీడియా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.